హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పావని. ఈ రోజు మనం హెల్తీ అండ్ టేస్టీ అయిన రాజ్మా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇందులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్, ఐరన్ ఉండి బ్లడ్ షుగర్ లెవెల్ ని కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా వెయిట్ లాస్ అయ్యే వారికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కర్రీని తినవచ్చు, చాలా మంచిది. ఇక్కడ పూరీనే చూపిస్తున్నానని పూరీ కాంబినేషన్ తోనే బాగుంటుందని అనుకోద్దండోయ్. ఏ కాంబినేషన్ తో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ. పూరీ, చపాతి, నాన్స్, రోటీ ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, హెల్తీ అండ్ టేస్టీ అయిన రాజ్మా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు రాజ్మాను ఇలా వాటర్ లో నైట్ అంతా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోని వాటర్ వంపేసుకొని కుక్కర్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. నెక్స్ట్ ఒక ఇలాచి, కొద్దిగా చెక్క, ఒక బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి. రాజ్మాతో పాటు వీటిని ఉడికించుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్ ను స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు రాజ్మాను ఉడికించుకోవాలి. ఫోర్ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ మూత తీసేసుకోవాలి. చూడండి, రాజ్మాను ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి ఇలాచి, బిర్యానీ ఆకు, చెక్కను పక్కకు తీసుకుందాం. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక స్టవ్ ను లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి, కొద్దిగా అల్లం, 8 వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న టమోటాలు 2 వేసుకొని కలుపుకోవాలి. టమోటాలు తొందరగా మగ్గడానికి దీనిపైన మూత పెట్టి 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, టమాటా ముక్కలు మగ్గాయి కదా. ఇప్పుడు వీటిని ఒకసారంతా బాగా కలుపుకుందాం. టమోటా ఆనియన్ ఫ్రై చేసుకోవడం వల్ల గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన ప్లేట్ లెక్ తీసుకుందాం. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తని పేస్ట్ లాగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇదే కడాయిని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక స్టవ్ ను లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం పొడి, ముందుగానే మిక్సీకి వేసుకున్న ఆనియన్ టమోటా పేస్ట్ వేసుకోవాలి. అంతా వేసుకున్న తర్వాత కారం పొడి కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కంటిన్యూస్ గా కలుపుతూనే 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మిక్సీ జార్ క్లీన్ చేసుకున్న వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కంటిన్యూస్ గా కలుపుతూనే మరొక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ టమాటా పేస్ట్ ని బాగా ఫ్రై చేసుకుంటానే గ్రేవీ చిక్కగా ఉండి టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. రాజ్మా ఉడికించుకున్నప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, అందుకని చూసుకొని వేసుకోండి. అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మరొక 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ఆయిల్ పైకి తెలి ఇది బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న రాజ్మాను వాటర్ తో సహా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఈ వాటరే సరిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిలు వేసుకొని మరొకసారి అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ 7 to 8 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 7 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, కర్రీ బాగా కుక్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. ఫైనల్ గా 1/2 టీ స్పూన్ గరం మసాలా, రోస్టెడ్ కసూరి మేతి 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా చేత్తో అనుకొని వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. రాజ్మాలో ప్రోటీన్స్, ఐరన్, ఫైబర్, విటమిన్స్ అన్ని ఉంటాయి కనుక హెల్త్ కు చాలా మంచిది, ఎవరైనా తినవచ్చు. అంతే అండి, హెల్తీ అండ్ టేస్టీ అయిన రాజ్మా కర్రీ రెడీ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. చూడండి, చాలా సింపుల్ గా చేసుకున్నాం కదా. ఇది పూరి కాంబినేషన్ తోనే కాదండో, ఏ కాంబినేషన్ తో తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం పవిస్ వంటలు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.